ఆనెస్ట్గా నిజాయితీగా నిజాలే చెప్పాలి. ఓకేనా? కానీ వెరీ క్విక్లీ యు హావ్ టు ఆన్సర్. నిజాలు చెప్పాలి. సో మీ ఇద్దరిని క్వశ్చన్ అడుగుతా, అది ఎవరు అన్నది మీరు తేల్చుకోవాలి. మీ ఇద్దరికి వదిలేస్తున్నా. మై ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఒకసారి నాకు మైక్ జీవిత గారికి కానీ రాజశేఖర్ గారికి కానీ ఒక మైక్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇది వీళ్ళు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు అన్నది నాకు ఒక క్లారిటీ కావాలి. వీరు గుడిపు మ్యామ్, ఓకేనా? మీ ఇద్దరిలో రెడీ అవ్వడానికి టైం ఎక్కువ ఎవరు తీసుకుంటారు? నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. నేనే తీసుకుంటా. నువ్వే తీసుకుంటా మ్యామ్? కరెక్ట్. కరెక్టేనా? పక్కనా? పక్క. సుమారు ఒక 1 lakh. అది ప్రిన్సిపల్. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరిద్దరు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అబద్ధాలు చెప్తారేమో. మీరే తీసుకుంటారు? ఓకే. నాకు రెడీ అవడం అంటే ఇష్టం. 1 hour? డిపెండ్స్. అయ్యో బాబోయ్. ఓకే. టైం ఉంటే 1 hour, లేదంటే 10 minutes కూడా రెడీ అవ్వగలరు. లేదంటే 10 minutes. మ్యామ్ అంతేనా? కరెక్ట్. ఓకే. ఇద్దరిలో బాగా మమ్మీ డాడీకి చిరాకు రప్పించేది ఎవరు? అంటే ఎక్కువ ఇరిటేట్ చేసేది ఎవరు? నువ్వు. తను కాదు, తనే. ఇప్పుడు అర్థమైందా మ్యామ్ కి ఎందుకు మైక్ ఇచ్చాను? నువ్వు చెప్పు మమ్మీ, ధైర్యం ఉంటే చెప్పు మమ్మీ. వాళ్ళిద్దరిని నేను ఇరిటేట్ చేస్తుంది. వాళ్ళిద్దరిని నేను చేస్తా. మీరు ఇరిటేట్ చేస్తారా? ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అంటారు, ఏదన్నా క్లీష్ అంటారు, ఏదన్నా ఇది కరెక్ట్ కాదంటారు, ఈ డైలాగ్ ఇప్పుడు పనికిరావు అంటారు. ఎందుకు చాలు, ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నిజాలు బయటకొస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. వీళ్ళ ముగ్గురు కలిసి నాన్న ఇరిటేట్ చేశారు. మీరు ఇరిటేట్ చేస్తారు సార్? అవును, ముగ్గురు కలిసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు. అదే కదా చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదా? శివారెడ్డి ఇక్కడ. నేను ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటి ఏం జరుగుతుంది? ఓకే 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 ఓకే. ఇద్దరిలో డాడీ మమ్మీ మాట వినకుండా అసలు భయం లేకుండా ఎవరు మాట్లాడతారు? అంటే అసలు వినరు? ఎవరు మాట వినరు? మేమిద్దరం వింటాం. వాళ్ళిద్దరు ఇద్దరం భయం భక్తితోనే మాట్లాడతాం. భయం భక్తి అన్నప్పుడు నాకు ఏదో తేడాగా ఉంది మ్యామ్. ఏంటి ఇద్దరు వింటారా? చెప్తున్నారు కదా వాళ్ళు వింటారు అని. చిచ్చి వింటారు జెన్యున్గా. మా ఇద్దరు వాళ్ళిద్దరు కూడా మేము చెప్పింది వింటారు. చాలా మర్యాదగా ఉంటారు. భయం భక్తి అన్నది కాదు మ్యామ్, ఇస్ లైక్ ఇద్దరు ఉంటారు మర్యాదగా వింటారు. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. నువ్వు నన్ను ఏమ జెన్యున్గానే వింటా. జెన్యున్గానే ఏంటి? అరే క్వశ్చన్ సారీ, లీక్ చేద్దా? లేలే, అవసరం లేదు. ఓకే, అయిపోయినట్టుంది. కాదు, ఈ ర్యాగింగ్ ఎందుకు ప్లాన్ చేశావు? లేదు, అయిపోయింది. 2 more questions అండ్ మీ ఇద్దరితో నాకు పని అయిపోయింది. ఓకే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు? హూ స్పెండ్స్ మోర్ మనీ? నేనే. అంటే నేను కూడా బాగానే స్పెండ్ చేస్తాను స్విగ్గీ మీద, ఫుడ్ మీద. అది నిజమే. ఫుడ్. ఓకే, నువ్వు ఆన్ వాట్ డు యూ స్పెండ్? ఫుడ్. ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. ఫుడ్ మీద స్పెండ్ చేస్తారు ఇద్దరు. కానీ ఇది కోమట దాని లెక్క. వాడు ఎప్పుడన్నా సరిగ్గా చెప్పినట్టు వాళ్ళందరికీ శివాని పేరు తెలుసు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చాను మరి కూరుకోదు. కొన్ని విషయాలు నువ్వు ఎడిట్ చేసేస్తే బెటర్. ఇది లైవ్, ఇంకా ఎడిటింగ్ అవ్వదు కదా, టెలికాస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి ఇద్దరిలో ఫస్ట్ హూస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్? First. You, I have no interest, you do it. No, you get married. Yeah. We'll be there. We'll bless you. ఇది ఏదో నాకు నేనే తవ్వుకున్నట్టుంది. సరే, ఓకే. మోస్ట్ లైక్లీ అయిపోయింది. లాస్ట్ లాస్ట్ అయిపోతుంది. నీకు తొందరగా చేసుకుంటే బెటర్. I am just 21. 4 years back. ఓకే, మిడ్నైట్ 3 o'clock నైట్ కాల్ చేసేది ఎవరు మమ్మీ డాడీకి మోస్ట్ లైక్లీ? Who's going to trouble them more? మాతోనే ఉంటారు. కాల్ చేయాల్సిన అవసరం లేదు, పక్క రూమ్కి వెళ్తే అక్కడే ఉంటారు. Somewhere if you're stuck. అంటే ఇఫ్ ఐఎమ్ సమ్వేర్ అవుట్ సైడ్ అలోన్, ఎవరో ఒకరిని కాల్లో పెట్టుకునే పడుకుంటా. అంతే. సో సమ్వన్ విల్ బి ఆన్లైన్ అండ్ ఇద్దరికి చేస్తాం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. వేర్ ఎ ఫ్యామిలీ ప్యాకేజ్. యా. ఓ, సో వెల్కమ్ రాజ్. రాజ్ సార్, హలో. హాయ్ హాయ్ హాయ్. సో యాక్చువల్లీ మీతోని నేను మిమ్మల్ని ర్యాగింగ్ చేసేసి వార్మ్ అప్ ఇచ్చేసాను. ఓ, ఇది వార్మ్ అప్? ఇది జస్ట్ వార్మ్ అప్. పాపం దీనికి అందరికి నీరసం వచ్చేసింది. ఓకే, షీ ఇస్ జోకింగ్. షీ ఇస్ జోకింగ్. ఓకే, సో ఐ హావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ టు ఆస్క్ టు ద పీపుల్ దేర్. సో థాంక్యూ శివాని అండ్ శివాత్మిక. పాస్ ఆన్ ద మైక్ టు పదా. నేను వస్తున్నా. ఓకే, కిందకి వెళ్తావా? కిందకి వెళ్తున్నా. ఓకే.